నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉంది సార్. రైట్, ఓకే పరమేష్. ప్రసాద్ గారు, ఈసారి ఈసీ ఏర్పాట్లపైన మీరు ఏం చెప్తారు? రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మోడీ కూడా ఒక ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ పాల్గొనాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చినట్లు తెలుస్తుంది. రికార్డు స్థాయిలో పోలింగ్ ఎలాగో ఉంటుంది గ్యారంటీగా, కానీ ఈసీ అయితే మాత్రం చాలా బాధ్యతారాహిత్యంగానే ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఒక యాడ్ స్టిక్ తోను ఆంధ్రప్రదేశ్ లో ఒక యాడ్ స్టిక్ తోను మెజర్ చేస్తుంది సర్టన్ థింగ్స్ ఇఫ్ యూ రియల్లీ టేక్ ఇన్ టు ద కాంగ్రెస్. సో సేమ్ వే ఎలక్షన్ కమిషన్ బాధ్యత అనే దగ్గర నిన్న పల్నాడులో కూడా ఒక తీవ్ర పరిస్థితుల్లో ఉన్నవి. సెన్సిటివ్ ఏరియాస్ ని ఇంకొంచెం తీవ్రతరంగా అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ ఓవరాల్ గా ఈ ఏవైతే జరుగుతున్నాయో వీటిలన్నిటికీ ఎండ్ ఆఫ్ ద డే బాధ్యత ఎలక్షన్ కమిషన్ దే ఉంటుంది. ఎంతవరకు సక్రమంగా ఎలక్షన్ సరళిని అడ్రస్ చేస్తుంది అన్నది కూడా వాళ్ళ పరివ్యూలోనే ఉంటుంది. దీని సారాంశం ఏంటంటే ఓవరాల్ గా జరిగే ఎలక్షన్స్ పరివ్యూని ఇకమైతేనే సరే అలాంటి సెన్సిటివ్ ఏరియాల్లో జరగకుండా చూసుకోవడానికి నియంత్రణ ఎంతవరకు తీసుకుంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ అడిషనల్ ఫోర్స్ ఒక దగ్గర పెట్టుకుని ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లోనూ ఇలాంటి సెన్సిటివ్ ఏరియాస్ జరుగుతుంది దగ్గర ఇన్స్టంటేనియస్ గా డిప్లాయ్ చేస్తే ఇలాంటి చెదురుమదురు ఘటనలు కూడా జరగకుండా ఉంటాయి. అందుకని ఏం లేదు. రైట్, ఒకసారి మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలోని మా ప్రతినిధి అయ్యప్ప ఉన్నారు, తెలుసుకుందాం అక్కడ పోలింగ్ ఎలా కొనసాగుతుంది, ఏంటి పోలింగ్ కరెక్ట్ సమయానికి ప్రారంభమైందా, అక్కడ కూడా బార్డర్ ఉంటుంది ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంది, అక్కడ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ మరి స్టార్ట్ అయిందా లేదన్నది మా ప్రతినిధి అందిస్తారు. అయ్యప్ప పోలింగ్ ప్రారంభమైందా, మీరున్న ప్లేస్ ఎక్కడ, అసలు కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి మీ జిల్లాలో, మరి అక్కడ ప్రారంభమైందా, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు పోలీసులు కావచ్చు అదేవిధంగా ఎన్నికల సిబ్బంది కావచ్చు? ఖమ్మం పార్లమెంటు 7 సెగ్మెంట్ లో కలిపి ఓటోకన్ అయితే వినియోగించుకున్నాను. సుమారు 16 లక్షల మంది అయితే ఈసారి ఖమ్మంలో ఓటోకన్ అయితే వినియోగించుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్ల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే మావోయిస్టులు కూడా కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఇదే ఎన్నికలు బహిష్కరించాలనే నేపథ్యంలో కూడా తద్యత్న సిఆర్పిఎస్ బలగాలు కూడా ఇక్కడ మోహరించి అంటే ఎన్నికలు సజావుగా దొరికేటట్టు అయితే చూస్తున్నారు. సుమారు ఇప్పుడైతే ఆ ఖమ్మం జిల్లాలో సుమారు 8 లక్షల పైచులకు అయితే మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఓటు వినియోగించుకున్న ప్రస్తుతం మనం ఎన్ఎస్పీ ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపు ఆదర్శ మహిళా పోలింగ్ కేంద్రం వద్ద అయితే ఉన్నాం. ఉదయం 7 గంటల నుండి అయితే ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వేసవి తాపం ఉండదు అనుకున్నాం, కానీ నిన్న రాత్రి వర్షం పడ్డంతో పూర్తిగా చల్లదన వాతావరణం ఓటు హక్కును కూడా ప్రశాంతంగా ప్రజలైతే వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే 209 సమస్యాత్మక ప్రాంతాలు అయితే ఇక్కడ ఆ పోలింగ్ అంటే గుర్తించారు. అక్కడ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు రాజేష్. అంటే స్టార్ట్ అయిందా అక్కడ పోలింగ్? మీరు అన్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొన్ని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి, దాంతోపాటు నిన్ననే మావోయిస్టులు మరొక లేఖ కూడా విడుదల చేశారు. ఏంటి పోలింగ్ లో పాల్గొనకూడదు అనేది ఓటర్లకు పిలుపునిచ్చినట్లు తెలుస్తుంది. ఆ ప్రాంతాలు ఎక్కడ, మరి అవి ఐడెంటిఫై చేశారా పోలీసులు కావచ్చు ఎన్నికల సిబ్బంది కావచ్చు, అక్కడ ప్రారంభమైందా పోలింగ్? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే ములుగు చర్ల ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావిత అంటే బార్డర్ లో సంబంధించి కూడా ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ గతంలో మొన్న ఈ మధ్య కూడా మావోయిస్టులు కూడా బాంబులు పెట్టిన పరిస్థితి అయితే ఉంది, ల్యాండ్ మైన్లు అక్కడ పెట్టిన పరిస్థితి. వాటి కూడా నిర్వీణం చేశారు. గత 2 రోజుల క్రితం కూడా ఆ కరపత్రాలు కూడా విడుదల చేసిన పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం కలెక్టర్తో పాటు ప్రియాంక అలా గట్టిదట్టమైన ఏర్పాట్లు చేశారు. భారీగా బలగాలు అయితే మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున అయితే సుమారు 5 మండలాల్లో చర్లకు సంబంధించిన ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 5 మండలాల్లో కూడా ప్రత్యేకంగా కూడా బలగాలు ఏర్పాటు చేసి అయితే అక్కడ సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఉదయం నుండి పోలింగ్ అయితే ప్రశాంతం కొనసాగుతున్న నేపథ్యంలో 4 గంటల వరకే పోలింగ్ అయితే 5 మండలాల్లో కొనసాగుతున్న పరిస్థితి అయితే ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే వీటికి సంబంధించిన మానిటరింగ్ కూడా చేస్తున్నారు. అంటే ప్రత్యక్షంగా లైవ్ ఈసారి లైవ్ ప్రత్యక్ష ప్రసారంగా చూస్తూ అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అధికారులు ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్న పరిస్థితి అయితే పోలింగ్ జరుగుతుంది రాజేష్. అయ్యప్ప ఖమ్మం జిల్లాలోనే 3 మంత్రులు ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎంతో పాటు, బట్టి విక్రమార్ కావచ్చు, పొంగులెట్టి, అదేవిధంగా తుమ్మల, వీళ్ళంతా ఓటోకు వినియోగించుకున్నారా, ఎక్కడెక్కడ వినియోగించుకున్నారు? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సొంత గ్రామం అయినటువంటి నారాయణపురంలో ఆ ఓటు హక్కునైతే ఉదయమే 7 గంటల సమయంలో వినియోగించుకున్న పరిస్థితి. ఇటు బీజేపీ అభ్యర్థి తాండ్రా వినోద్ కుమార్ లోకల్లోనే ఖమ్మంలోనే ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అంటే ఖమ్మం పట్టణంలోనే ఎన్ఎస్పీ క్యాంపు అంటే వద్ద ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. ప్రధానంగా ఈ 3 పార్టీలు గట్టి పోటీని అయితే ఇస్తున్నాయి. ఈసారి 2వ ప్లేస్ లో బీజేపీ రావచ్చు అనే సమాచారం
సమాచారం కూడా అందుతున్న అయితే ఉంది. అయితే వీళ్ళు ముగ్గురు మధ్యలో ఇప్పటికే నామా నాగేశ్వర రెండోసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చూస్తున్నారు. అంటే మొన్న అయితే 5 లక్షల పైచిలుకు 1,48,000 మెజార్టీ, భారీ మెజార్టీ సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామస్వామిరావు అయ్యప్ప అసెంబ్లీ ఎన్నికల సమయంలో మనం చూసాం ఓటర్లు ప్రతి ఒక్కరు చాలా వరకు ఓటర్స్ వచ్చారు, తన ఓటర్కు వినియించుకున్నారు. ఇది లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అంత సీరియస్గా ఓటర్లు తీసుకో ఓటర్స్ అక్కడికి పోలింగ్ కేంద్రాల దగ్గరికి వస్తూ ఉన్నారా, ఓటర్కు వినియోగించుకుంటున్నారా, ఆ పరిస్థితి ఉందా? అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా పోలింగ్ జరిగి ఆ పర్సంటేజ్ ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుందా ఈసారి కూడా? వాస్తవంగా అయితే ఓటు హక్కును అవగాహన కూడా కలిసి అంటే జిల్లా యంత్రాంగం మొదటి నుండి ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా జిల్లా యంత్రాంగం ప్రజలకి అయితే అవగాహన కల్పించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకునేందుకు బారులు తీరారు. అంటే సుదూర గ్రామాల నుండి కూడా నిన్న రాత్రి అందరూ కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఓటు హక్కుని ఈసారి పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. 2014 చూసుకున్నట్టయితే 80% ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత 2019 కూడా 80% పెరిగింది. ఈసారి కూడా 90% పెరిగే అవకాశం వెస్ట్ గోదావరి వెళ్దాం. వెస్ట్ గోదావరిలో మరి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది అని తెలుస్తుంది. కొన్ని దగ్గర ఈవీఎంలు మొరాయించినట్లు కూడా సమాచారం ఉంది. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి అక్కడ పోలింగ్ ప్రారంభమైందా? కొన్ని ప్రాంతాల్లో కాస్త ఈవీఎంలు మొరాయించాయని ఒక సమాచారం ఉంది, ఎంతవరకు కరెక్ట్? అక్కడ మళ్ళీ పునఃప్రారంభమైందా పోలింగ్? ఆల్రెడీ ఇప్పటికే అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతంగా వాతావరణం అయితే ఎన్నికల వాతావరణం అయితే నెలకొంది. ఎటు వచ్చి మొగల్తూరుకు సంబంధించి నర్సాపురం నియోజకవర్గం సంబంధించి మాత్రం ఏటీఎం మొరాయించడంతో మళ్ళీ ఇప్పుడు అంటేనే జనమందరూ కూడా బారులు తీరిన పరిస్థితి. అక్కడ వెయిట్ చేసిన చాలా మంది ఇప్పటికే గగ్గోలు పెట్టిన వెంటనే ఎన్నికల అధికారులు అయితే మాత్రం వెంటనే క్లియర్ చేశారు రాజేష్. అంటే ఏదైనప్పటికైనా కూడా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఉదయం నుంచి కూడా వయోవృద్ధులు కానివ్వండి అలాగే మహిళలు అవత కూడా అంటే ప్రత్యేకంగా ఏదైతే కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా యువత ఎక్కడైతే జాబులు అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వచ్చిన పరిస్థితి అలాగే కూడా ఉదయం నుంచి కూడా అంటే పెద్ద ఎత్తున ఓటింగ్ తరలి మాత్రం ప్రశాంతంగా పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతుందని చెప్పొచ్చు రాజేష్. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఒకసారి మనము అనలిస్ట్ పాపరావు గారు కూడా మనకు లైవ్ లో జాయిన్ అయిపోయారు. పాపరావు గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. నమస్తే అండి పాపరావు గారు. పోలింగ్ అయితే ప్రారంభమైంది, ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో మనం చూసాం ఏపీలో అక్కడక్కడ కొంత చెదరమరు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఏ రకంగా చూస్తారు? ఇది ఇప్పటి ఇక్కడితో అంటే ఒక అరగంట సేపు అక్కడక్కడ గొడవలైన తర్వాత ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది అనుకోండి, సో ఇది ఇలాగనే ఉంటుందా? ఈవినింగ్ 6 గంటల లోపు మళ్ళీ ఏమైనా సంఘటనలు జరిగే అవకాశం ఉందంటారా? ఏ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే అది యుద్ధమా ఎన్నికల అనే సందేహం వచ్చే పరిస్థితి. అంతేనా? ఎందుకంటే మా ఒక కురుక్షేత్ర యుద్ధంలాగే చాలా తీవ్రమైనటువంటి రాగద్వేషాలతో ఆవేశ కావేశాలతో ద్వేషంతో కూడిన ఎన్నికలు రెండో వాళ్ళ పొడేగిట్లని వాతావరణంలో రెండు పక్కల రాజకీయ పక్షాలు ఉన్నాయి. కాబట్టి ఈ వాతావరణంలో సాయంత్రం దాకా ప్రశాంతంగా ఓటింగ్ జరగాలని కోరుకోవటం మినహా ఏం జరుగుద్ది అనేది ఇప్పుడే చెప్పగలిగినటువంటి పరిస్థితి లేదు. మీరు అన్నట్లుగా ఒక కొద్దిసేపటి క్రితం జరిగిన ఘర్షణలు అని చెప్తున్నారు, ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ రోజు ఏంటంటే చావోరేవో పరిస్థితిలో పోరాడుతున్నటువంటి రెండు ప్రత్యర్థి పక్షాల పోరాటంగా ఉంది. తప్పితే ఇది ఒక ఎన్నికల క్రమం. మామూలుగా ఎన్నికల గురించి మనం చెప్పుకునేది ఏంటంటే సాయుధ పోరాటానికి ఎన్నికలకి తేడా చెప్పుకుంటాం. సివిల్ వార్కి ఎన్నికలకి సాయుధ పోరాటానికి ఏంటంటే సాయుధ పోరాటాల్లో ఉభయ పక్షాలు ఆయుధాలతో పోరాడుకొని రెండో వాళ్ళని మట్టు పెట్టి తాను విజయం సాధించాలని ప్రయత్నం చేస్తాయి. ఎన్నికల్లో అలాంటి వాతావరణం ఉండదు. దాని తాలూకు పాజిటివ్ అదే. ఎన్నికల్లో ఏంటంటే తలకాయలు బగలగొట్టుకోరు జనాలు ఎవరు, ముక్కులు బగలగొట్టుకోరు. లేకపోతే లెక్కించుకుంటారు, సంఖ్యలు లెక్కించుకొని మేము ఇంతమంది ఉన్నాం మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది ఎవరి పక్షాలు ఉంటే వాళ్ళు గెలిచినట్లని శాంతియుతంగా అధికారాన్ని మార్చుకోవటం లేకపోతే శాంతియుతంగా పరిపాలించుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవటం ఉంటాయి. అది ఎన్నికల స్వభావం. కాబట్టి ప్రజలు చాలా సందర్భాల్లో మధ్య మధ్య ఏమన్నా హింసాయుతమైనటువంటి ఘటనలు జరిగిన దేశాల్లో కూడా, పోరాటాలు జరిగిన దేశాల్లో కూడా చాలా సార్లు చివరికి